మకర రాశి వారు ఈ వారం గ్రహస్థితి వలన ఉద్యోగపరంగా మంచి గౌరవం విజయం సాధించుతారు. అలాగే ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగ సంస్థలో మీ శక్తి సామర్థ్యాల మేర కష్టపడతారు. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కన్నా కూడా మెరుగైన ఉద్యోగం పొందే అవకాశాన్ని పొందుతారు. మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఏ పనులైతే సజావుగా సాగుతున్నాయో ఆ పనులన్నీ కూడా అదే స్థితిలో కొనసాగుతూ మీకు మంచి గుర్తింపును తెచ్చిపెడతాయి. ఇంకా మకర రాశి వారు ఈ వారం వారికి ఉన్నటువంటి జీవన శైలిని, వారి అలవాట్లను మార్చుకుంటారు. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తారు. మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరంగా రావాల్సిన ధనం వసూలు అవుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యల యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి వలన ప్రతి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. మీ భాగస్వామి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ప్రతి విషయంలో కూడా ఉంటుంది. మకర రాశి వారు ఇంతకుముందు కన్నా కూడా ప్రతి ఒక్కరిపైన, చేసేటువంటి ప్రతి పనిపైన ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భవిష్యత్తు భద్రత రక్షణ గురించి ఆలోచన చేస్తారు. చాలా సృజనాత్మకంగా తెలివిగా ఆలోచిస్తారు. మకర రాశి వారికి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి మద్దతు ఉంటుంది. మంచి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. ఇంకా మకర రాశి వారికి ఈ వారం చేసేటువంటి వ్యాపారాలు, పెద్ద మొత్తంలోని పెట్టుబడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా మంచి లాభాలను అందిస్తాయి. గ్రహస్థితి కారణంగా చుట్టూ ఉన్నటువంటి, అంటే మీ ఇంటి పక్కన ఉన్నవారు లేదా మీరు దగ్గర వారిగా భావించేటువంటి వ్యక్తులతో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వారికి సంబంధించిన ఒక వ్యవహారంలో సున్నితంగా వ్యవహరించి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ అది మీరు అనుకున్నంత సునాయాసంగా అవ్వకపోవచ్చు. కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో ఎదుటివారు తప్పులు చేస్తారు. అందుకే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిత్రులుగా మారుతారు. మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నేటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క ఆలోచన తీరును మార్చుకుంటారు. మకర రాశి వారు ప్రతి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి ఎవరూ కూడా వీరిని విభేదించకుండా పరిస్థితులు అంత దూరం వెళ్లకుండా జాగ్రత్త పడతారు. ఇంకా మకర రాసేవారు ఎదుటివారు చెప్పేదాన్ని వ్యతిరేకించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎదుటివారు చెప్పిన దాన్ని గుడ్డిగా వ్యతిరేకించితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపారపరంగా మంచి లాభాలను పొందుతారు. వ్యాపారపరంగా ఇంతకుముందు సాధించని ఎన్నో విజయాలను ఈ వారం సాధించుతారు. వ్యాపార విస్తరించడానికి, ఇంకా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ వారం చాలా అనుకూలమైన వారం. ఈ వారం మొత్తంగా కూడా మకర రాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక వ్యవహారాల పరంగా, ఉద్యోగపరంగా అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు చెప్పే మాటకు ఆదరణ, గౌరవం పెరుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యతిరేకించే వ్యక్తులు కూడా అనుకూలంగా మారుతారు. అలాగే ఈ వారం శనివారం రోజున శనీశ్వర మంత్రాన్ని పఠించండి. ఇంకా శని హోరా సమయంలో శనీశ్వర మంత్రాన్ని పఠించితే మరింత మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.